నమస్తే, నేను మీ ప్రసాద్. ప్రస్తుతం అందరూ కూడా స్వర్గీయ కృష్ణంరాజు గురించే మాట్లాడుకుంటున్నారు. అసలు ఆయన ఎలా సినీ ఫీల్డ్లో ఆయన ప్రస్థానం ఎలా ప్రారంభమైంది, ఆయన సినీ ఫీల్డ్ రాకముందు ఆయన అభిరుచులు ఏంది, ఆయన ఏం చేసేవారు, అసలు హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు, ఇదే అంశంపై మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అలాగే స్వర్గీయ కృష్ణంరాజు గారి ఆత్మమిత్రుడు నడింపల్లి సీతారామరాజు గారు ఉన్నారు. సార్ నమస్తే. సీతారామరాజు నమస్కారం. సార్ ఏం సార్, అసలు కృష్ణరాజు గారి వ్యక్తిత్వం ఎలా ఉండేది, ఆయన అసలు సినిమాల్లో ఒక రాకముందు అసలు ఆయన కెరియర్ ఏంటి సార్? అందరూ ఏదో జర్నలిస్ట్ అని చెప్తారు, నిజంగా ఆయన ఎప్పుడు వచ్చారు హైదరాబాద్, ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది? పొరపాటు వెంకటకృష్ణనాథ్ గారు అండి ఆయన పేరు, పూర్తి పేరు. మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, చాలా మంచి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి ఆయన. రాయల్గానే ఉండేది ఏదైనా సరే ఆయన జీవితంలో ప్రతి నడక ప్రతి అడుగు కూడా ఆలోచన విధానంతా ఉన్నతమైనటువంటి భావాలతో తప్ప అందరూ చిల్లర యాక్టర్ లాగా, లేకపోతే ఎవరెవరో కొత్తగా వచ్చినట్లయి వాడు మేమే దీంతో పుట్టాం బంగారు స్పూన్తో అనేటువంటి వ్యక్తిత్వం ఆయనకి ఎప్పుడు లేదండి. ఆయన పుట్టింది బంగారు స్పూన్తో అని నేను ఆడు చెప్పలేదు. ఆ విధంగా ఆయన ఏంటంటే చాలా విచిత్రమైనటువంటి కెరియర్, ఆయన ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఎక్కడికి ఎండ్ అయింది అనేటువంటిది మనం తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అంటే లెజెండరీ పర్సనాలిటీ కాబట్టి ఇండస్ట్రీ లెవెల్ ఆయన వస్తానికి ఏంటంటే మొగలుతూరు సంస్థానం, చాలా పెద్ద సంస్థానం అది, అంటే విజయనగర సామ్రాజ్యం కింద ఉన్నటువంటి సంస్థానం అది. గజపతులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మన సుగజపతి రాజు గారు ఉన్నారు కదా, వాళ్ళకి సంబంధించినటువంటి సామ్రాజ్యం అది. వాళ్ళ తాత ముత్తాతలు ఎస్టాబ్లిష్ చేసినటువంటి సంస్థానం. ఆ సంస్థానంలో ఉన్నటువంటి సామంతు అంటే సామంతరాజు అనేటువంటి పెద్దాపురం, అదేవిధంగా పిఠాపురం, మొగలుతూరు ఈ సంస్థానంలో అందులో ఒక భాగం అండి. ఆ సంస్థానంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తికి సంబంధించిన కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఆ కుటుంబంలోనే వివాహం చేసుకున్నటువంటి వ్యక్తి. ఈయన వాస్తవానికి తూర్పుగోదావరి జిల్లా, ఆయనే నాకు చెప్పారు. అయితే తూర్పుగోదావరి జిల్లా నుంచి ఆయన మైగ్రేటెడ్ అయ్యి తర్వాత ఏమో దత్తుడు రాజు గారు అని ఉండేవారు. వారి కుటుంబం చాలా ఫేమస్ అక్కడ మొగల్ సంస్థానం అంటే. వేట కూడా అంతర్విద్యాలయం ఎప్పుడైతే జరుగుతుందో, కళ్యాణం అది జరుగుతుందో, వాళ్ళు రథం అంటే చాలా ఫేమస్ రథం, మంగళగిరి ఒకటి, అలాగే పానకాల స్వామి ఏదైతే ఉందో ఆ రథం, అదేవిధంగా కదిరి లక్ష్మీనరసింహ స్వామి, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి, ఇలాగ కొన్ని దేవస్థానాలు లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి సంబంధించిన వాళ్ళు సంస్థానాధిపతులు. దానికి కూడా వాళ్ళు వచ్చే రథమే చేయిస్తేనే కానీ కదిలేటువంటి పరిస్థితి ఉండదు అక్కడ కూడా. అదొక సాంప్రదాయం సంస్కృతి సంబంధించినటువంటి ఆ కుటుంబం నుంచి వచ్చిన నేపథ్యం అయింది. అని చేత ఒక రాయల్ సిస్టమ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఈవేళ ఆయన ఇండస్ట్రీలోకి రావడానికి కూడా కారణం, ప్రధాన కారణం ఆయన మూర్తిరాజు గారని ఎక్స్ మినిస్టర్ ఉండేవారు పూర్వం. ఆయన 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన కూడా పెద్ద జమీ, ఆయనకు 3000-4000 ఎకరాలు ఉంటే. ఆయన విద్య అంటే చాలా ఇష్టం. ఆయన నేను చదువుకోలేదు, నాకు సంబంధించినటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ చదువుకోవాలని, స్వాతంత్ర సమరయోధుడిగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన జైలుకి వెళ్ళినటువంటి వ్యక్తి. ఆయన చెప్పి ఆయన మొగలుతూరు వరాలుడు. ఆ విధంగా రిలేషన్తో ఉంటుందోటే ఆయన విద్యా సంస్థలు స్థాపించారు. ఫ్రీ ఇండిపెండెన్స్ మూమెంట్లో చాలా సంస్థలు స్థాపించారు. 200-300 స్కూల్స్ ఉండేవి, 100 హై స్కూల్స్ ఉండేవి. ఆయన ఆస్తులంతా వాటికి దారదత్తం చేశారు. ఆ సమయంలో ఆయన చూడటం కోసం, స్కూల్స్ చూడటం కోసం ఈయన యంగ్ బాయ్ చదువుకుంటున్న రోజుల్లో ఆయనతో ఉన్నటువంటి బంధుత్వం, ఆయనతో ఉన్నటువంటి అభినవ సంబంధంతో, ఆయన కోరటంతో ఆ సంస్థలో సంబంధిత విద్యా సంస్థ చూడటానికి ఈయన వెళ్తూ ఉండేవారు. ఆయనతోటి ఎక్కువ ఆయన బాల్యం అంతా కూడా ఆయనతో గడిచినటువంటిది. అదేవిధంగా ఆయన అది ఆయనతో పాటుగానే దొండ శివరామరాజు గారని చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో విద్యాశాఖ ఆయన దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన కూడా మూర్తిరాజు గారి దగ్గర, పత్యపురం మూర్తిరాజు గారు అనేవారండి, ఆయన దగ్గర సంస్థలు పనిచేశారు. వీళ్ళిద్దరూ కూడా ఆ సంస్థానం నుంచి వచ్చినటువంటి వాళ్ళు. ఆ తర్వాత ఏంటంటే ఈయన ఈ సినిమా ఇండస్ట్రీ మీద, వాటి మీద ఉంటాయి ఇంట్రెస్ట్, ఫోటోగ్రఫీ మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటి, జర్నలిజం ఇంట్రెస్ట్ తోటి ఆయన మద్రాసు వెళ్ళిపోవటం జరిగింది. మంచి పర్సనాలిటీ, మంచి విగ్రహం, నిండు విగ్రహం, ఒక స్వరద్రూపి కొట్టొచ్చినటువంటి మీకు ఆ ఫోటో కూడా చూపిస్తాను మీకు ఆయన యంగ్ వయసులో ఉన్నప్పుడు. అంచేత ఏంటంటే ఆయనకి సినిమా మోజుతోటి వాటితోటి కొంతమంది ఎంకరేజ్ చేయటం, అక్కడ మద్రాసు వెళ్ళటం. మద్రాసులో సినీ ఫోటోగ్రాఫర్గా ఉంటూ ఒక చిన్న పత్రికలో ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. అలా అంచెలంచెలుగా అక్కడ ఆయన చూసి, ముందు చిలకాగూరికి సినిమా స్టార్ట్ చేస్తున్న రోజుల్లో ఆ ప్రాంతానికి చెందినటువంటి హరిరామ్ జోగయ్య గారు, ఆయన మంత్రి చేశాడు, హోం మంత్రి చేశాడు, ఎంపీ చేశారు. ఈయన మీద గెలిచి ఈయన మీద గెలిచినటువంటి వ్యక్తి
ఆయన నరసాప పార్లమెంట్ సీట్లో. ఈయన కాంగ్రెస్ తరఫున ఉన్నటువంటి వ్యక్తి, కాంగ్రెస్లో కాకినాడ నుంచి గెలిచారు. తర్వాత నరసాపురం బయాలక్షన్ వస్తే బయాలక్షన్లో గెలిచారు. ఇలాగా రాజకీయాల్లో అనుకోని ప్రస్థానం వచ్చింది ఆయన సినిమాల నుంచి. సినిమాల్లో ఉండగా ఆయనకి ఎంకరేజ్ చేసినటువంటి ఏ హరిరామదాగే గారు, వీళ్ళందరూ కలిసి ఒక సినిమా తీశారు ప్రొడ్యూసర్. ఆయన చాలా సినిమాలు తీశారు ప్రొడ్యూసర్స్ కానీ. అయితే ఆయనతోటి ప్రారంభమైంది. కడకి ఎలా మళ్ళిందంటే, ఇది ఆయన మీదే పోటీ చేసి ఆయన మీదే గెలిచినటువంటి, ఆయన మీదే ఓడిపోయినటువంటిది సందర్భాలు ఉన్నాయి కూడా. ఆ విధంగా వచ్చినటువంటి వ్యక్తి సినిమా ప్రస్థానంలో మనకు తెలుసు అద్భుతమైనటువంటి విజయాలు సాధించారు. అంటే ఏంటంటే, అంతకుముందు హరినాథరాజు, ఈయన రాకముందు హరినాథరాజు గారు, ఆయన ఎన్టీ రామారావు గారికి పోటీగా ఉన్న వచ్చిన సందర్భం అది. నాగేశ్వరరావు గారు పోటీ వచ్చిన సందర్భం ఆ రోజులో ఉన్నటువంటి చేసి నారాయణరావు గారు కానీ, నాగయ్య గారు కానీ, వాళ్ళ తర్వాత వచ్చినటువంటి జనరేషన్ ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, నాగయ్య గారి తర్వాత వచ్చినటువంటి వాళ్ళు, చేసి నారాయణరావు తర్వాత వీళ్ళంతా వచ్చారు. వీరి తర్వాత వచ్చినటువంటి జనరేషన్లో శోభన్ బాబు గారు, కృష్ణ గారు, అదే టైంలో వచ్చినటువంటి విలన్ పాత్ర ద్వారా ప్రవేశించి సక్సెస్ అండ్ హీరోగా వచ్చి విలన్ పాత్రలు కూడా వేసినటువంటి వ్యక్తి కృష్ణనాథ్ గారు. అన్నిట్లో దేంట్లో అయినా సరే ఇమిడిపోయినటువంటి వ్యక్తి, పర్సనాలిటీ. అలా సెల్యులాయిడ్ పైన ఎన్నో సక్సెస్ఫుల్ మూవీస్ తీశారు. అదేవిధంగా ఎక్కువ సినిమాలు డైరెక్ట్ చేస్తున్న దాసనారాయణరావు గారు. నేను దాసనారాయణరావు గారితో సాన్నిహిత్యంగా ఉండటం, ఉదయంలో పనిచేయటం, ఉదయంలో ఉన్నప్పుడు కూడా ఉదయం పేపర్ స్టార్ట్ చేయడానికి కూడా, అప్పుడు నారాయణరావు గారు నన్ను పిలిచి బహుదూర్ బాటసారి సినిమా తీస్తున్నప్పుడు అన్నపూర్ణ స్టూడియోలోనే మేము కూర్చోవడం జరిగింది. పేపర్ స్టార్ట్ చేద్దాం సీతారామరాజు, నాకు చిన్నప్పటి నుంచి పేపర్ అన్నటువంటి అలవాటు ఉంది. అలాగే మన కృష్ణరాజు వీళ్ళందరూ కూడా, వాళ్ళు కూడా ప్రస్థానం అలాగే ప్రారంభమైంది. నేను కూడా జర్నలిస్ట్గా చేయడం రాసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంచేతలు మనం స్టార్ట్ చేద్దామంటే ఎవరు మంచి ఎడిటర్ ఉన్నారు అని అంటే, కృష్ణనాథ్ గారిని వీళ్ళందరినీ ఇలాంటి వారిని అందరిని అడిగాం, ఎలామని అడగమన్నారు. ఏబీకే ప్రసాద్ గారు అయితే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం వచ్చింది. అప్పుడు బౌద్ధూర్ పాఠశాల టైంలోనే ఉదయానికి ఫస్ట్ ఎడిటరే ఏబీకే ప్రసాద్, లాంచింగ్ ఎడిటర్ అని పేరు కూడా ఉంది ఆయనకి. అన్నింటికి ఎడిటర్గా పనిచేశారు. ఈనాటికి లాంచింగ్ ఎడిటర్గా పనిచేశారు, ఆంధ్రభూమి చేశారు, ఆంధ్రజ్యోతికి పనిచేశారు. అలాగే అనేక పత్రికలకి లాంచింగ్ ఎడిటర్కి వేళ కూడా ఆయన 87-88 సంవత్సరాల వయసులో ఉన్నారు ఆయన. అటువంటి గొప్ప ఎడిటర్ దగ్గర నియమించినటువంటి కృష్ణరాజు గారు చాలా సంతోషించారు. ఆయన నియమించడం మంచి పని చేశారు నారాయణరావు గారి దగ్గర అన్నారు. ఇదంతా సీతారామరాజు చేశాడని చెప్పారు. ఆ విధంగా జర్నలిజంతో, సినిమాతోటి, అంచెలంచెలు రాజకీయాలతోటి వచ్చినటువంటి ఏకైక వ్యక్తి ఆయన కృష్ణరాజు గారు. సినిమా ఫీల్డ్లో దాసనారాయణరావు గారు వచ్చారు, రాజకీయాల్లోకి వచ్చారు. అదేవిధంగా చిరంజీవి గారు కూడా వచ్చారు. అంతా ఒకే నరసాపురం ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు ముగ్గురు కూడా. ముగ్గురు ఆ విధంగా వచ్చినటువంటి వ్యక్తులు, మంత్రులైనటువంటి వ్యక్తులు, కేంద్ర మంత్రులైనటువంటి వ్యక్తులు, ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటిది. ఒకే ప్రాంతం, గోదావరి ప్రాంతం నుంచి వచ్చి ఇంత ఉన్న స్థితికి వెళ్ళినటువంటి వాళ్ళు, సినిమా రంగంలోనే ఏలినటువంటి వాళ్ళు, సినిమా రంగంలోనే ఆ విధమైనటువంటి ప్రస్థానాన్ని ప్రారంభించి ఈ విధంగా అన్ని ఉన్నత స్థితికి వెళ్ళినటువంటి వ్యక్తులు అరుదైనటువంటి ప్రాంతం నుంచి అటు పాలకోలు ప్రాంతానికి సంబంధించినటువంటి. ఆ విధంగా పాలకోలు నుంచి ఏంటంటే, ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ మెడ్రాస్లో ఉండొచ్చు, హైదరాబాద్లో ఉండొచ్చు, కానీ ప్రొడక్షన్ అంతా కూడా పాలకోలో స్టార్ట్ అయింది. మీరు చూడండి, చిరంజీవి గారు కానీ, అల్లరామయ్య గారు కానీ, కోటి రామకృష్ణ గారు కానీ, పిన్సెట్ రవిరాజ కానీ, శరవం గారు కానీ, అందరూ కూడా పాలకోలు నుంచి వచ్చినటువంటి వాళ్ళే. ఇది నాటక రంగం నుంచి వచ్చినటువంటి వాళ్ళు. ఈ నాటక రంగంలో లేకపోయినా కృష్ణనాథ్ గారు వీళ్ళందరితో సన్నిహితం ఉండటం వల్ల ఒక గొప్ప సెల్యులాడిపై గొప్ప హీరోగా, గొప్ప నటుడిగా, మానవత్వం మిళితమైనటువంటి వ్యక్తిగా, ఆయనకు ఒక యాంగిల్ కూడా ఉంది, మానవత్వంతో కలిసినటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి. ఎవరైనా వెళ్తే ఎంత మర్యాద భోంచేస్తాను కానీ అందించేవారు కాదు. ఆయనకు కూడా భోజనం చేయటం, తయారు చేయటం, తినటం అన్నీ కూడా ఆయనకు ముందు నుంచి, ఎందుకంటే ఇండస్ట్రీలో ఉండటం వల్ల, అక్కడ సొంతంగా చేసుకోవటం వల్ల, రాయల్ ఫ్యామిలీ నుంచి రావటం వల్ల రుచులకి మంచి పెట్టింది పేరు అయింది. అదేవిధంగా ఆయన భార్య కూడా ముందు ఉన్నట్టు, ముందు భార్య హఠాత్తుగా చనిపోవటం జరిగింది. ఆయన పిల్లలు లేకపోవడం, ఒక అమ్మాయిని వాళ్ళ బంధువులు అమ్మాయిని పెంచుకున్నారు, వాళ్ళ మేనల్టీకి ఇచ్చి పెళ్లి చేశారు. అమ్మాయి మ్యారేజ్ కోసం వెళ్తున్నప్పుడు కాంచీపురం చీరలు, ఆ రోజుల్లో మనకి ఇక్కడికి షాపులు ఉన్న షాపులు వేళ హైదరాబాద్ ఉన్న ఈ ఏదైతే ఉన్నాయో ఆ మాల్స్ అన్నీ లేవుండారు. ఎవరైనా పెళ్ళి అయితే, పెద్ద పెళ్ళి అయితే కాంచీపురం వెళ్ళిపోయేవారు. ఆ కంచి ఫేమస్ కాబట్టి పొట్టి చీరలకి వెళ్తూ వెళ్తూ ఆవిడ ఆ ప్రమాదానికి గురి చనిపోవటం జరిగింది. ఆ అమ్మాయి మాత్రం బతికింది పెళ్లి కూతురు. తర్వాత పెళ్లి చేశారు. తర్వాత ఆయనకి జీవితంలో వచ్చిన పెద్ద గ్యాప్ అది. ఆ తర్వాత శ్యామల గారు, ఆవిడ కూడా రుత్తుని రాజాగారి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఆవిడ, వెరీ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫ్యామిలీస్ అన్నీ కూడా, వాళ్ళందరూ కూడా ఇండస్ట్రీకి వచ్చినా సరే ఆ సాంప్రదాయాన్ని, గౌరవాన్ని, సంస్కృతిని కాపాడుతున్నట్టు వస్తున్న వ్యక్తులు.
అలాగే శ్యామల గారు వచ్చిన తర్వాత కూడా ఆ పాత రిలేషన్స్ కంటిన్యూ అయినాయి. అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి ముందు సంబంధించినటువంటి వాళ్ళందరితో బంధుత్వాలు, ముందు భార్యకి సంబంధించినటువంటి వాళ్ళకి ఫ్యామిలీలో దగ్గర సంబంధాలు కాబట్టి వాళ్ళతోటే కొనసాగింది. శ్యామల గారు కూడా వాళ్ళని అలాగే కంటిన్యూ చేశారు. శ్యామల గారికి ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు. పాపం ఏంటంటే నాకు ఆవిడని వారు ఆవిడ శ్యామల గారు నాతోటి కలిసినప్పుడు మాకు కృష్ణరాజు గారు వారసులు పుట్టట్లేదని మాకు అనేవారు. పాపం మొదట అమ్మాయి వచ్చింది, రెండు చూశారు, మూడు చూశారు, ఇంక దండం పెట్టారు వాళ్ళు.